బాబాయ్ ఇంటికి వచ్చేటి అసలు దొరకకూడదు. గురుజీ రా. చచ్చిన రా. ఏంటి గురుజీ పోలీస్ స్టేషన్ వచ్చారు? ఏమైనా ప్రాబ్లమా? ఉంటే చెప్పండి. కమిషనర్ మనోడే. పోలీస్ స్టేషన్ కా? నేనా? రే, చిన్నప్పుడు నా పక్కలో పడుకుని వచ్చపోసి నేనే పోసాను ఊరంతా చెప్పినోడివి. నా దగ్గర నీ వేషాలు. ఏదో చిన్నప్పుడు తెలియకుండా పోసాను గురుజీ, అందుకని ఇప్పుడు దాకా చెవులు పట్టుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కదా మూడు లేదు గురుజీ. నీకు ప్రతిసారి గుర్తు చేయాలరా, ఇవాళ నీ పుట్టినరోజు. నీదే కాదు, మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఇవాళే పుట్టినరోజు. ఆ బాబు నిజంగానా? హ్యాపీ బర్త్డే టు మీ. ఎండగా సత్యం బయలుదేరుతాం గురుజీ. విష్ణుతో మాట్లాడేవా? వెళ్దాం గురుజీ. విష్ణుతో మాట్లాడేవా? నసపెట్ట మాకండి గురుజీ, పదండి. ఏమైందిరా మీకు? ఏదైనా గొడవ పడ్డారా? మీరు వస్తారన్నా నిలమంటారా? మీ ఇద్దరి మధ్య ఏమైనా జరుగుండొచ్చు, కానీ వాడిని బెస్ట్ ఫ్రెండ్ పొంది. తీ తీ మాట్లాడు. నేనెందుకు గురుజీ చేయాలి? అది నన్ను ఉద్దనుకున్నాక నేనెందుకు అంటే పడాలి? ఎప్పుడైతే అది నేను లేకపోతే సంతోషంగా ఉంటాను అన్నాడో అప్పుడే నేను డిసైడ్ అయిపోయా. అది నాకు వద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం గురుజీ, ఇంకెప్పుడు అడుగుతున్నా దిగతో. వీళ్ళకి అర్జెంటుగా టైగర్ గారి ఫోన్ నంబర్ చెప్పాలి. డాక్టర్, పేషెంట్ ఏదో చెప్తున్నారు. నైన్ అంటున్నారు డాక్టర్. నో టైమ్ టు వెయిట్ డాక్టర్, వెంటనే ఎనెస్థీ చేయమండి. ఓకే సార్. జీరో అంటున్నారు డాక్టర్. డోంట్ డిలే, స్టార్ట్ ద ప్రొసీజర్ ఇమిడియట్లీ. వెయిట్. అతను ఎవరు? ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒకవేళ తనకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్తున్నాడేమో. సార్, సిస్టాలిక్ బీపీ ఇస్ డ్రాపింగ్. గివ్ మీ ఎ పేపర్ అండ్ పెన్. కమ్ ఆన్. 90 3 3. చెప్పండి. 903 నెక్స్ట్. తర్వాత డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్, ఇతని హార్ట్ రేట్ బాగా డ్రాప్ అవుతుంది. 2 2. ఓకే, 2 తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ టైం నెక్స్ట్. డాక్టర్ హీస్ గోయింగ్ అన్కాన్షియస్. ట్రై టు అండర్స్టాండ్, కమ్ ఆన్ ట్రై. 903 2. యూ సెడ్ ఇట్ సార్, ప్లీజ్ 1 మినిట్. 3 3. డాక్టర్ కండిషన్ ఇస్ వెరీ గుడ్, వెయిట్, వీ మే లూజ్ హిమ్. 2 2. కమ్ ఆన్, బీపీ ఈస్ ఫాలింగ్ డ్రాస్టికల్లీ, ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. 4 మోర్ నెంబర్స్, కమ్ ఆన్ ట్రై. 3 3. కమ్ ఆన్ డాక్టర్ ప్లీజ్, వీ ఆర్ లూజింగ్ హిమ్ సార్. హార్ట్ రేట్ ఇస్ బిలో 40 పర్ మినిట్ సార్. 6 6. వాట్ నెక్స్ట్? ట్రైట్ రైట్. చెప్పు. హీస్ గోయింగ్ అన్కాన్షియస్. చెక్ ద రీడింగ్స్ సార్. బీపీ అండ్ పల్స్ ఆర్ ఫాలింగ్ డౌన్ సార్. ఇంజెక్షన్ ఇవ్వండి. 8 నెంబర్ చెప్పారు సార్. ఇంకొక నెంబర్ చెప్పున్నా సరిపోయింది. ఇక నాకు టెన్షన్ లేదు. వాడు వస్తాడు నా కోసం, నా టైగర్ వస్తాడు నా కోసం. నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. ఏం మనిషి మీరు అన్న? ఇంకోసారి నా లైఫ్ లో ఎంటర్ అవ్వాలి, నా లైఫ్ లో ఎంటర్ అవ్వాలి. Dialing seems unavailable to take calls right now. Sir, ee number try chestunnadu. Alage tirupi vastha. Alage maaji ek chai. Eight position. Operation jarugutundi. Batakadam kashtame. Batakali. Paadanta daadu chachipothe manam gelichinattu ela avutundira? Paadu batakali manave champali. Kani వాళ్ళు లోపలికి వెళ్ళే ముందర ఫోన్ నంబర్ చెప్పాడంట. ఆ నంబర్ కలవట్లేదనుకో, ఒకవేళ కలిసి వాడు మంచి ఇక్కడికి వస్తే పోతాడు. ధర్మాల ప్రకారం కాశీ అతిపెద్ద శ్మశానం. ఇక్కడికి చచ్చి వచ్చేవాళ్ళుంటారు, వచ్చి చచ్చేవాళ్ళుంటారు. అలా ఎవడొచ్చినా సరే పోతాడు. దండం పెడతా సార్. అదెక్కడ? దాంతో మాట 10 రోజులు ఇచ్చా. నీ ప్రాణాలు కాపాడడానికి
మీ అమ్మా నాన్నని చంపుకోకు. ఏం తెలియదు, నేను చెప్పి నమ్మాలి సార్. ప్లీజ్ చెప్పి. తను హైదరాబాద్ లో ఒక అబ్బాయిని ప్రేమించు సార్. అంతకు మించి నాకు ఏం తెలియదు సార్. ఆ అప్ప చెప్పండి సార్. దీనికి ఏం తెలీదు, దాని గురించి ఏ చిన్న విషయం తెలిసినా చెప్పు, లేదంటే చెప్పచ్చు వీళ్ళు చేస్తారు. పేషెంట్ ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్, రేర్. మేము బ్లడ్ బ్యాంక్ లో ట్రై చేస్తున్నాం, మీరు ట్రై చేయండి. రే, అర్జెంట్ గా ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి. మన వాళ్ళందరికీ చెప్పు, ఫేస్బుక్ లో పోస్ట్ చేయి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి పాజిటివ్ సార్. ఓ, మీ సార్? ఓ నెగిటివ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏబి నెగిటివ్. మీకు కరెక్ట్ తెలుసా? నాకెందుకు తెలీదు, నాది మా పెద్ద ఇది ఒకటేగా. ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన రారు. మీరు ఒకసారి రండి సార్. దేనికి సార్? దేనికేంటి సార్? మీరు మనిషి కాదు, దేవుడు సార్. నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నన్ను ఎవరు ఇలా అనలేదు సార్. అందరూ రౌడీ ఎదవా, గుండా ఎదవా అన్నారు. మీరు ఒక్కరే దేవుడు అన్నారు సార్. అదండి, మీరు ఎక్కడ రమ్మని వస్తా, ఏం చేయమని చేస్తా సార్? జస్ట్ బ్లడ్ ఇవ్వండి సార్, అంతే. మీకా కాదు, మనం కాపాడమే అతన్ని. అమ్మా, ఏంట్రా ఇది, ఏమైంది? అది ఫైల్స్ ప్రాబ్లం అయ్యి ఇమీడియట్ గా. ఈయన మీ ఫ్రెండ్ అండి? అవును సార్, మీ ఫ్రెండ్ దేవుడు సార్. ఇందాక ఒకతనికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అతన్ని హాస్పిటల్ తీసుకురావడానికి నాకు సాయం చేశాడు సార్. ఇప్పుడు అతను ప్రాణం కాపాడడానికి బ్లడ్ కూడా ఇస్తున్నాడు సార్. మీరెంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి ఫ్రెండ్ దొరకడు సార్. మిమ్మల్ని డాక్టర్ గా పిలుస్తున్నారు. ఓకే, చూస్తున్నాను. పీక నొక్కి చంపేరాని పంపిస్తే రక్తం ఇచ్చి కాపాడుతున్నావా? నువ్వు మనిషివా పశువా? దేవుణ్ణి అంటరా? ఐఎమ్ సారీ టు సే, ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. 99% బతకడం కష్టం. 1% ఛాన్స్ ఉంది కదా సార్. దానికి బయట నుంచి స్పెషల్ సర్జన్ పిలవాలి. ఆల్మోస్ట్ 1.5 lakhs ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? అతను ఇచ్చిన నెంబర్ కూడా పనిచేయట్లేదు. మీరు డబ్బు గురించి ఆలోచించకండి సార్, బతికించండి. ఎంతైనా నేను పే చేస్తాను. ప్రాణం ముందు డబ్బు ఎంత సార్? అతనికి మీరేమవుతారు? సాటి మనిషిని సార్, అంతే. హలో, ఎలా ఉంది అతనికి? చాలా క్రిటికల్ గా ఉంది. స్పెషల్ సర్జన్ పిలుపిస్తున్నారు, లక్షణాలు దాకా ఉందంట. ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలా? మన కార్ నమ్మేసి. లేట్ చేయకండి, కార్ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా? శత్రు ఇంకా ప్రాణాలతో ఉంటే ముద్దెలా దిగుతుందిరా మీకు? డిశ్చార్జ్ అయ్యాకే ఆడ వేసేమని కమిషనర్ రిక్వెస్ట్ చేశాడు. 6 గంటలకి కమిషనర్ డిశ్చార్జ్ అవుతాడు. 8 గంటలకి నాన్నకి భోజనం పెట్టండి. కొత్త ఫోన్కి ఫస్ట్ కాల్ రా. హలో, హలో, మేము కాశీ సేపర్ రాము. ఆపకా ఆత్మీ యహ రాంగ్ నంబర్ హై ఫర్ డే. ఎవర్రా? ఈ మూవీ రా, కాశీ నుంచి పోతావా? మన బ్యాచ్ కాదులే, మళ్ళీ చేస్తున్నారా? నీ స్టైల్లో 2 తగిలించి పడి ఉంటాడు. అందరంటావా? హలో సునో, మే కాశీసే. ఒరే, ఏట్రా నీ బాధ? రాంగ్ నెంబర్ అని చెప్పానా? నా గెనుక వెళ్ళింది అనుకో, నాకు హిందీ రాకపోతే బూతులు పోవచ్చు. రోయ్, యూనివర్సల్ లాంగ్వేజ్, కళ్ళలో కొంచెం దోపేస్తాను. ఎడే మనం సార్. ఒరే, నువ్వు మళ్ళీ చేస్తున్నారా? ఎంతవా ఫోన్ ఎవడ కనిపెట్టాడు కానీ అది ఇంటి అడ్రస్ కనుక్కోలేని చెప్పేయాలరా? ఇప్పుడు ఇస్తాను చూడు. హలో, హలో, మీరు నా మనోజ్? ఒరే, అతను మీ ఫ్రెండ్ రిలేటివ్ నాకు తెలియదు. తనకు మేజర్ యాక్సిడెంట్ అయింది, క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. తనే నాకు మీ నెంబర్ ఇచ్చాడు. ఒరే, కాశీలో ఫ్రెండ్స్ ఎవరు లేరురా? ఆల్ ఫ్రెండ్స్ రాజమండ్రి, మహా అయితే హైదరాబాద్ రా బాబు. నో, ముందు నేను చెప్పేది వినండి. హీస్ 5 ఫీట్ 10 ఇంచెస్ హైట్. హీస్ ఫెయిర్,
కుడి కనుబొమ్మ మీద ఒక ఘాటు ఉంది, చెస్ట్ మీద ఒక మచ్చ ఉంది. టెన్త్ క్లాస్ మార్క్ షీట్. మోల్ ఆన్ ది చెస్ట్, మోల్ ఆన్ ది హ్యాండ్. అయితే నో 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 నో, అ కట్ ఆన్ ఇస్ రైట్ ఐ బ్రో అండ్ అ స్కార్ ఆన్ ఇస్ చెస్ట్. ఒరేయ్, అరిగిపోయిన టేప్ రికార్డులో ఎన్నిసార్లు స్కార్ అంది బ్రో, స్కార్ అంది బ్రో. మళ్ళీ ఏమన్నారు సార్? అతని రైట్ ఐబ్రో మీద ఒక ఘాటు ఉంది. మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? మా విష్ణుకి ఏమైంది సార్? ఇప్పుడు ఎలా ఉంది ఆ కుర్రాడికి? ప్రాణానికైతే ప్రమాదం లేదన్నారా, ప్రస్తుతానికి ఐసీలో పెట్టారు. హలో అన్నా. అతని యూరిన్ టెస్ట్ పట్టి. ఎవర్రా మీరు? ఎవర్రా మీరు? ఎవరు పంపారు? ఏంద్రా ఎస్సేది? ఈ కాశీ నీదై ఉండొచ్చు, కాని ఇక్కడ కాసేది ఈ టైగర్ గాడు. ఎవడ్రా నువ్వు? ఫ్రెండ్ రా. ఒకడ మీద పగ పెంచుకునేటప్పుడు ముందు తెలుసుకోవాల్సింది ఆడి గురించి కాదు, ఆడికి ఎవడన్నా ఫ్రెండ్ ఉన్నాడా, ఆడి ఎలాంటోడు, ఏం చేస్తుంటాడని తెలుసుకోవాలి. కాదు కూడదు సంపేత్తా నరికేద్దాం తయారయ్యవనుకో. ఇప్పుడు దాకా కాశీకి చచ్చాక వచ్చిన వాళ్ళు చూసుంటావు, వచ్చాక చచ్చిన వాళ్ళు చూసుంటావు, కానీ చంపడానికి వచ్చిన వాళ్ళు చూసుంటావు చూడాలనుకో. నా మీద ఏమైనా డౌట్ ఉంటే ఇందాక తనలు తిన మీ ఎదవలను అడుగు, క్లారిటీ ఇస్తారు.